श्री वेंकट गुरुभ्यो नमः। लक्ष्मीनाथ समारंभां नाथयामनमध्यमां अस्मदाचार्य पर्यन्तां वंदे गुरु परंपरां। माता पिता युवतयस्तनया विभूति सर्वं यदेव नियमेन मदन्वयानां आज्यस्य नः कुलपते द्वकुलाभिरामं श्रीमत्तदंघ्रियुगलं प्रणमामि मूर्ध्ना। रामुडु रक्षकुंडु रघुरामुनि नम्मि नबंटु नेनु नाकेमि भयंगु चिंतलिक एटिकि एमि घटिंचिनन् रघुस्वामिदि कीर्ति सत्यमिदि सत्यमटंचुनु ना मनंगुलो नी महनीय कीर्ति विनि నిన్నెద నమ్మితి జానకీపతి కరుణానిధి అయి రాఘవ శరణాగత జనములకు నయశ్రము ప్రాపై శరనిధి లంఘించిన సుస్థిర బలు మారుతిని సిరియ తిరువడిగొలుతున్. ఓ మనసా, ఆళ్ళవార్ల దివ్య కథ అనుభవిస్తూ ఉన్నాం. అనమాళ్ళవారు యశోదాదేవి రోటికి కట్టివేసి, శ్రీకృష్ణస్వామిని నీకు శక్తి ఉంటే వెళ్ళరా అని చెప్పి వెళ్ళిపోయింది. ఆయనేమో అక్కడ ఎక్కి ఎక్కి ఏడుస్తూ అలా కళ్ళు నులుముకుంటూ ఉన్నాడు అని చెప్పుకున్నాం. ఆ దృశ్యాన్ని చూసి, అంటే కంటికి కనిపిస్తూనే ఉన్నది ఆయనకి, అంత దృశ్యమంతా కంటికి కనిపిస్తూనే ఉంటుంది. మహాత్ములందరికీ కూడా ఇవి కేవలము ఏ పుస్తకాల్లో ఉన్న మాటలు, ఆ పద్యాలు, శ్లోకాలు ఇవి కాదండి. అసలు కథలంటే అవి మన మనస్సులో సాక్షాత్కరించాలి. అసలు ఆ దృశ్యమంతా కూడా ఒక తెర మీద బొమ్మలలాగా వెళ్ళిపోతూ ఉండటమే కాక, ఆ రసము కూడా మనకి అనుభవానికి రావాలి. ఆ స్థితి వచ్చినప్పుడు అది దైవానుగ్రహంతో మాత్రమే కలుగుతూ ఉంటుంది. ఆహ్లాద శీత నేత్రాంబు పులకీకృత గాత్రవాన్ సదా పరగుణావిష్ట అంటారు. ఆ పరుని యొక్క గుణములు, పరమాత్మ యొక్క గుణములు వాటి యందు మనస్సు లయించినట్లయితే సంతోషం కలుగుతుంది. కళ్ళు చెమ్మగిల్లుతూ ఉంటవి, శరీరం చల్లబడిపోతూ ఉంటుంది, ఆనంద బాష్పములు కారిపోతూ ఉంటవి. ఇవన్నీ కూడా పైన గుర్తులు కనపడుతూ ఉంటాయి. ఎంతవరకు వచ్చిందని అంటే అసలు స్పృహే తప్పిపోయిన దానికి ఆయనకి ఆ ఆనందము ఉన్మస్తకం అయిపోయి ఆ భావము కళ్ళ ఎదుట కనపడుతూ ఉన్నది ఆయనకి. ఆ మాటల్లో భావం కూడా అంతకుముందే పరమాత్మ యొక్క శక్తి ఎంతటిదో చెప్పుకున్నాడు. 22 పాసురాల్లో మొత్తం మనము చెప్పుకున్నాం. తైత్రీయ ఉపనిషత్తులో చెప్పబడినటువంటి ఒక ఆనందం అనే ఒక గుణాన్ని కొలవటానికై వేదాలు వెళ్ళినవి అని, వాటికి అందలేదు అని. ఆ తర్వాతగా 1/3 అని ఒక భిన్నాన్ని నేర్చుకుందామని వివరణ చెప్పుకున్నాం నిన్న. అది పరత్వం. అది అయిన వెంటనే ఇలా 3వ దశకమునందే ఆయన ఈ పాసురం, మొదటి పాసురంలోనే ఈ దృశ్యాన్ని వర్ణించాడు. ఎత్తిరం అంటాడు, ఆశ్చర్యము, అసలు ఏమిటిది నువ్వు ఇలా సౌలభ్యము, ఇంత సౌలభ్యమా, ఇలా లొంగి ఉంటావా అని చెప్పి, ఏమిటిరా నీ దయ అని పడిపోయాడు. 6 నెలల వరకు సేద తీరుస్తూ ఉన్నారు వీళ్ళు, మెలకు వచ్చింది. మరి ఆ దయాగుణము ఎటువంటిదండి? ఆ సౌలభ్యం అని చెప్పినా, లేదు సౌశీల్యం అని చెప్పినా, వాత్సల్యం అని చెప్పినా, అవేమి మనలో ఉన్నటువంటి తప్పులను చూడడు. ఇలాంటి గుణములు ఇవి. ఈ వాత్సల్యము అంటే మనలో ఉన్నటువంటి తప్పులు చూడట, వత్సలస్య భావం. వత్సముల ఆతీతి వాత్సల్యం అంటే దూడ, ఇప్పుడు ఒక ఆవుదో గేదదో దూడ పుడితే అది మావి కప్పబడి ఉంటుంది. ఆ కింద పడిన తర్వాత దాన్ని ఎవరు శుభ్రం చేస్తారు? ఆవే నాకేస్తుంది. అదేది రోత అనుకోదు, దాని దూడది నాకేస్తుంది. అది ఆ నాకేస్తేనే ఆ దూడ నిలబడుతుంది, లేకపోతే నిలబడలేదు అది. అప్పుడు వెంటనే ఈ గరుకు నాలుగుతో నాకేస్తే దాని స్పర్శకి అదంతా ఆ నాకుడుతోనేమో మురికిపోతుంది, స్పర్శకేమో ఆ చలనం కలుగుతుంది, లేచి నిలబడుతుంది. అది అలా మనలో తప్పులు ఉన్నాయా అని చూడడట, ఆ మురికిని ఎలా రుచిగా తీసుకుంటుందో
అలా గ్రహించేస్తాడు పరమాత్మ మన తప్పులను. దోష భోగ్యుడు అని కూడా పేరు ఆయనకి. అలా దయ ఉన్నది ఆయనకి. ఇది ఒక ఈ గుణములలో ఒక ఇది ఒక వర్గం అంటారంటే ఒక కోటి అంటే ఒక గుంపిది. ఈ సౌశీల్యము ఇలాంటివి అంటే ఎక్కువ తక్కువలు చూడకుండా కలిసి ఉండటం. రామచంద్రస్వామి అయోధ్యానగర వాసులు అందరితోనూ కలిసి వరసలు కలిపి మాట్లాడాడు. అలాగే గుహుడితో కలిసి నిషాదుడైనటువంటి గుహుడు, బోయత శబరి, పక్షి అయిన జటాయువు, వానరులైనటువంటి ఆంజనేయ స్వామి, సుగ్రీవ మహారాజు, రాక్షసుల్లో జన్మించినటువంటి జాతి, రాక్షస జాతిలో పుట్టినటువంటి విభీషణాల్వాను మొదలైన వారందరితో కూడా ఆయన కలిసి మెలిసి ఉన్నాడు. నా తమ్ముడు అంటాడు, తర్వాత నా స్నేహితుడు అంటాడు. ఆయన ఎక్కడ చక్రవర్తి కుమారుడు కదా, ఇక్ష్వాకూణాం ఇయం భూమి అని మొత్తం అదే అన్నాడు ఆయన. నిజంగా కూడా మరి సూర్యకిరణములు పడినంతవరకు సూర్యుడిదేగా, ఆ సూర్యవంశంలో పుట్టిన వారేగా వీరును. తాతలు తండ్రులు సంపాదించి ఇచ్చిందే పరమాత్మగా పక్కన పెట్టండి, పరమాత్మగా మొత్తం ఆయనదే. అసలు ఆ భావంతో అసలు ప్రవర్తించలా రాముడు. చక్రవర్తిగా కూడా, చక్రవర్తి కుమారునిగా కూడా ఏ విధమైనటువంటి అహంభావాన్ని చూపలేదు, కలిసిమెలిసి తిరిగాడు. ఇలాంటి గుణములు దయాగుణమున కూర్చి వేదాంత దేశకుల వారు దయాశతకమని చెప్పాడు ఆయన. ఒక్క గుణాన్ని గురించి 108 శ్లోకాలు చెప్పాడు ఆ మహాపురుషుడు, మహాకవి. అసలు ఆయన్ని ఈ పేర్లతో చెప్పలేము. ఆయన్ని సర్వతంత్ర స్వతంత్ర బిరుదు కలిగినటువంటి వాడు. అలాగే పాదుక సహస్రం రాశాడు రామచంద్రస్వామి. భగవానుడి పాదుకలు, రాముని పాదుకలు. ఆ పాదుకల మీదే దాదాపుగా 1000 శ్లోకాలండి. ఒక్క పాదుకల మీద 1000 శ్లోకాలు. అంతటి మహాకవి ఆయన. దాంట్లో ఒక అవి కూడా 10 శతకాలుగా రాశాడు. 70 శ్లోకం మొదలు పెడుతూ, 70 అయిపోయిన తర్వాత 71లోనో ఏదో మొదలు పెడతాడు. అక్కడ మొదలుపెట్టి దయాగుణాన్ని చెబుతాడు ఆయన. ఎటువంటిది దయాగుణము అని అంటే, అక్కడ కూడా ఒక విషయం చెప్తున్నాడు, ఇది కూడా చెప్పుకుందాం. ఇంతకుముందు చెప్పింది ఒక సమీకరణం 1/3 పరత్వము. మరి దీనికి నాకైతే ఏం తెలియలేదు, నేనేం పెద్దగా చదువుకోలేదు కదా, నాకు అసలు ఇంగ్లీషు చదువులు రావు, ఈ చదువులు పెద్దగా ఏమీ చదువుకున్నవాడిని ఏం కాదు, ఆచార్య కటాక్షము దైవానుగ్రహము అలా వచ్చేసి ఆ జిహ్వాగ్ర సింహాసనం మీద కూర్చొని వాళ్ళు నడిపిస్తూ ఉంటే నడుస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి ఎవరైనా అది కావాలి ఇది కావాలని అడిగితేనే వారు ఇలా విష్ణు పరత్వాన్ని ఇలా కోట వేదాంతులు, కోట పురాణాలు చెబుతూ ఉంటారు. మనం ఎంత దూరం చెప్పుకున్నా ఇక వాళ్ళని చెప్పుకుంటమే మన చరిత్ర మిగులుతుంది, అది అనవసరము అని కొన్ని ఉదాహరణలు చూపించాను. అలాగే ఈ కులములు జాతులు మీద కూడా కావాలని చర్చ నాకంటూ ఏమీ లేదు, అందరూ సమానమని చెప్పడానికి జరిగిన చరిత్రల్లోనే చూపించాను. దయచేసి అవి కూడా నడిపిస్తే నడుస్తూ ఉన్నా నేను. నా ఇందుట్లో నేను అని అంటే నా జీవుడు లేదా ఉషాద్రిపతి అనే పేరుతో చెప్పబడే ఈ శరీరము, ఈ శరీరంలో ఉన్నటువంటి వాడు, వీడి ప్రతిభ పాటవాలంటూ ఏమీ లేవు. ఏముంటుంది కనుక అసలు దీంట్లో నాదేమున్నది నిజంగా? శరీరము నాది కాదు. మా అమ్మకి మా నాన్నకి పుట్టక ముందు నేను ఎక్కడున్నానో తెలియదు, తర్వాత వచ్చింది ఇది. మరి నేను అని అంటే ఆ నేను అనబడే జీవుడిని కూడా నాకు స్వతంత్రం ఎక్కడ ఏడిచింది? అసలు నా లోపల ఒక దేవుడు ఉన్నాడు, ఈ జీవుడి లోపల నేను అనుకునే జీవుడి లోపల ఒక దేవుడు ఉంటేనే ఇలా నిలబడి ఉంటుంది ఇది. ఇది ఎంతసేపు ఆ తోక జాడించినా, ఏది చెప్పినా, ఏమనుకున్నా ఆ లోపల ఆయన ఆడిస్తే ఆడేదే ఇదంతా నా ప్రతిభ కాదు, నా పాఠవము కాదు, దైవము ఇలా అనుగ్రహించాడు అలా చెబుతూ ఉన్నాడు. కనుక అక్కడేదో తోచిన ఒక సమీకరణం, మరి ఇక్కడ ఏదైనా సమీకరణము ఇలాంటిది ఏదైనా వస్తుందేమో చాలా జాగ్రత్తగా వినండి. పెద్దలందరూ చదువుకున్నటువంటి వారు వినండి, ఆయన ఏం చెప్తున్నాడంటే దయాదేవిని గురించి చెబుతూ ఉన్నాడు ఆయన. అకూపారై రేకోదక సమయ వైతండిక జవైహి అనిర్వాప్యాంక్షి ప్రంక్షపయితుం అవిద్యాఖ్యబడవాం కృపే త్వం తత్తాదృక్ ప్రథిమ వృష పృథ్వీధరపతి స్వరూపద్వైగుణ్య ద్విగుణ నిజబిందు ప్రవహసి. కృపే, ఓ దయాదేవి, ఓ తల్లి,
ప్రళయకాలంలో మొత్తం జలమయమైపోతుంది. అకూపారై ఏకోదక సమయ వైతండిక జవైహి, ఏకోదకం అంటే మొత్తం జలమే జలమయమైపోతుంది. ఇది ఎలా ఉంటుంది అని అంటే ఈ ప్రవాహము వైతండిక జవము అంటాడు. అంటే వైతండికులు అంటే వితండవాదము చేసేవారు అంటారు వారిని. వారు ఎలా ఉంటారంటే మనం చెప్పేది అసలు వినిపించుకోరు, నువ్వేం చెబుతున్నావని ఆగరు. వాళ్ళు ఏది చెప్పాలి అనుకుంటారో, ఎలా వాగాలి అనుకుంటారో వడకూసి వెళ్ళిపోతారు, ఇక ఉండరు అక్కడ. దీన్ని వైతండిక వాదము అంటారు. ఇంకా వాదాల్లో జల్పము ఇలా చాలా ఉంటాయి, వాటన్నింటి నిర్వచనాలు మనకు ఇప్పుడు అవసరం లేదు. అంటే ఇది ఏమిటనంటే ఎదుట దానిని కూడా గమనించకుండా కళ్ళు మూసుకుపోయేటటువంటిది అన్నమాటిది. అంత వేగంతో పోతూ ఉంటుందట ప్రళయకాల జలము, మొత్తం జలమే, అదే సుడులు తిరుగుతూ ఉంటుంది. ఇది ఇక అవిద్య అనేటటువంటిది ఒక జీవుడికి అవిద్య. అవిద్య అంటే ఏమిటనంటే విద్య కానిది. విద్య అనేటటువంటిది ఆ పరమాత్మను తెలుసుకోవటం. ఇక అవిద్య అనంటే తద్వ్యతిరిక్తమైనటువంటి ప్రకృతి తత్వము, ఇది వచ్చి మనని కమ్మేస్తూ ఉంటుంది. అవిద్య అంటే నేను కాంది నేను అనుకోవటము, తనది తనకి సంబంధించినటువంటిది నాది అనుకోవటము, అంటే అహంకారము మమకారము అని పేర్లు వాటికి సంస్కృతంలో, తెలుగులో భావాలు తాను కానిది తాను అనుకోవటము, తన వాళ్ళు కాకపోయినా తన వాళ్ళు అనుకోవటము, ఇలాంటివి అభిమానాలు ఇవన్నీ కూడా దీన్ని అవిద్య మొత్తం మీద ఒక పేరు. ఈ అవిద్య అనేటటువంటిది ఒక పెద్ద బడబాగ్నట సముద్రం, అది కూడా నీళ్ళలోనే ఉంటుంది. మొత్తం అంతా కూడా పరమాత్మలోనే కదా ఉండేది. జీవుడు ఉన్నా పరమాత్మలోనే, ప్రకృతి ఉన్నా పరమాత్మలోనే, ఆ జీవుల తత్వం మొత్తము ఏదైతే ప్రపంచంలో ఉన్నదో అంతా పరమాత్మలోనే. ఆయనలో లేకుండా బయటకు వచ్చి ఏదీ ఉండదు. ఆ దానిని ఆర్పలేదట ఆ బడబాగ్ని. అది పరమాత్మ యొక్క ప్రథిమ అంటే పరతత్వము అనుకోండి, ఈ ఒక్క సముద్రం కాదు ఇక్కడే అని చెప్పింది. ఈ పరతత్వము అనేటటువంటిది స్వరూప ద్వైగుణ్య ద్విగుణ, అంటే ద్వైగుణ్యము దాన్ని రెట్టింపు చేస్తే రెండవుతుంది, మళ్ళీ దాన్ని ద్విగుణము అంటే మళ్ళీ దాన్ని రెట్టింపు చేస్తే నాలుగు అనుకోండి. ఎందుకు ఇలా చెప్పటము అని అంటే, ఇప్పుడు పరమాత్మది అని చెప్పామనుకోండి, అమ్మవారు కూడా ఆయనతో సమానము అని అనుకుంటే అప్పుడు రెండవుతాయట, ఒకదానికంటే ఇంకోటి ఎక్కువ అవుతుంది. అందుకనే ఆ ఇద్దరయ్యి కలిసినా రెండవుతాయి, ఇంకా అంత నిజానికి ఉండవు. ఒకవేళ మనం తెచ్చుకుందాం, ఇంకా అంత తెచ్చుకుంటే అప్పుడు ప్రళయకాల సముద్రములు నాలుగు అనుకోండి. ఈ ప్రళయకాల సముద్రములు నాలుగు, నాలుగైనా కూడా ఈ అవిద్యని ఆర్పలేవట. కానీ దయ అనేటటువంటిది ఒకటి ఉంది, ఆయన గుణమే అది. ఈ దయాగుణము అనేది కూడా ఒక సముద్రం అనుకోండి, దయాసముద్రుడు అంటాంగా మనము, ఇది ఇంకొక సముద్రం. ఈ నాలుగు సముద్రాలు కాదండి, అది వేరే సముద్రం. ఆ సముద్రములో ఒక బిందువు లేదా ఒక నీటి తుంపరైతే ఈ అవిద్యను ఆర్పేస్తుందట. అంటే ఈ నాలుగు సముద్రాలు కూడా కలిసినా ఒక బిందువుతో సమానం కాదు, దయాసముద్రములో ఉన్న ఒక బిందువుతో సమానం కాదు. అంటే పరమాత్మ యొక్క పరతత్వము, ఏది నేను చెప్పుకున్నాం 1/3 అంతము లేదని చెప్పుకున్నది కూడా, అంతము లేదని చెప్పుకున్నది కూడా ఒక బిందువేనట దయాగుణములో. మరి బిందువులను లెక్క పెట్టగలమా? సముద్రము అనేటటువంటి దాంట్లో అసలు ఎన్ని బిందువులు ఎన్ని తుంపర్లు ఉంటాయో ఎలా లెక్క పెడతాం? ఇక్కడ అంటే ఏదో పాదోశ్య విశ్వభూతాన్ని త్రిపాదశ అమృతం దివి అని ఈ ప్రకృతి మొత్తాన్ని ఒక పాదంగా చేసి ఆ పరమపదాన్ని మూడు పాదాలుగా చేసి వేదం చెప్పిందని ఏదో 1/3 అని లెక్కేసుకున్నాం. ఇక్కడ ఆయన సముద్రాన్ని గురించి చెబుతున్నాడు. ఇక్కడ ఒక ఉదాహరణ, దయా అనేది ఒక సముద్రం అండి, ఈ పరమాత్మ పరత్వము అనేది ఒక యువతల ప్రళయకాల సముద్రములు నాలుగంతా. ఈ నాలుగు సముద్రములంతా కూడా ఆ దయా సముద్రములో ఒక బిందువుతో సమానం కావు.
అయినప్పుడు అక్కడ ఎన్ని బిందువులు ఉంటే ఎన్ని రెట్లు ఎక్కువ ఉంటుందో ఒక్కసారి చూసుకోండి. అంటే ఏమిటి దీని అర్థము అని అంటే, ఎంత చెప్పినా కూడా ఆ పరత్వము కంటే ఈ సౌలభ్యము, ఈ దయాగుణము ఇవి ఎక్కువగా ఉంటాయి ఆ టైంలో. పరత్వం కంటే ఎక్కువగా ఉంటాయి. ఎంత ఎక్కువ అంటే ఇదిగో ఇంత ఎక్కువ అన్నారు. తెలుసుకోగలిగితే తెలుసుకో అని ఒక ఉదాహరణ చూపించారు ఆయన. ఏమందుతుంది ఇది? నిన్నంటే కొంత లెక్కలు వేసుకున్నాం, దానికి ఏయో కొలతలు ఇచ్చుకున్నాం. పురుషుడికి ఇంత ఆనందము, వాళ్ళు 100 మంది అయితే ఇంత, వాళ్ళు 100 మంది అయితే ఇంత అని వేదమే లెక్కేసింది. కానీ ఇక్కడ ఏ లెక్క లేదు. మరి అసలు ఇది ఏం అందుతుందో చూడండి. ఆ మహాన్ పురుషుడు వేదాంత దేశకుల వారు ఆయన, మరి ఎలా చెప్పారో చూడండి. ఆయన ఆ వేదం చెప్పిన దాంట్లో కూడా, ఆ ఉపనిషత్తు చెప్పిన దాంట్లో కూడా కొంచెం సమన్వయం కాకపోతే, యామునాచార్యులు వారు చెప్పారు ఆ కొంచెం సమన్వయం కాకపోవటం ఏంటంటే, ఆయన చతుర్ముఖ బ్రహ్మ దగ్గరే ఆగిపోయింది ఆ వేదం. ఆగిపోయి ఆ బ్రహ్మతో సమానం అంటదంటే, కోట్ల చతుర్ముఖ బ్రహ్మలు ఉన్నారు కదా అని ఒక వ్యాఖ్యానం రాస్తారు. మరి కోట్ల చతుర్ముఖ బ్రహ్మలు ఉంటే కోట్ల మంది మనుషులు ఉంటారుగా, ఇంక ఈ 100 100 వేసుకుంటాం ఎక్కడ, ఈ లెక్క అంత సమంజసంగా ఉండలేదని ఈయనే చెప్పాడు. ఉపరి ఉపరి అబ్జభూవోపి పూరుషాన్ ప్రకల్ప్య తేయే శతమిచ్చనుక్రమాతు గిరహ త్వదేకైక గుణావధీప్సయా సదాస్థిత నా ఉద్యమత అతిశేరతే. స్తోత్రరత్నం అనే గ్రంథంలో చెప్పారు ఆయన, దాన్ని పూరకంగాను అన్నమాట. ఆ చతుర్ముఖ బ్రహ్మనే తీసుకొచ్చి ఇక్కడ పెడుతూ అంటూ నిన్న వెళ్ళిన లెక్క మరొకసారి అక్కడ దాన్ని ప్లే చేసి చూసుకుంటే తెలుస్తూ ఉంటుంది. దానికైనా ఇదిగో ఎలా అని చెప్పుకోవటానికి వీలుందో, ఒక సమీకరణమో ఏదో వేసుకుని 1/3 దీనికి అసలు దొరకనే దొరకదు. ఏం చెబుతాం, సముద్రంలో ఎన్ని బిందువులు అని చెప్పగలమా? కనుక ఇది ఇది అనంతము, దానికంటే అనంతమైనది అని ఊహ ద్వారా ఇలా మనం తెలుసుకోవటమే. పరమాత్మ తెలుసుకోగలడండి, ఆయన తెలుసుకుంటాడు అని చెప్పినా మనకు తెలియదు. ఎందుకంటే దాన్ని అందుకునేది మన దగ్గర లేదు. ఇంతకుముందు ఒకసారి ఉదయమే అనుకుంటూ చెప్పుకున్నాం, ఆ సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తే సూర్యుడు కనపడకుండా పోయాడు. మరి సూర్యుడు కనపడకుండా అంటే ఇది కోటి సూర్యుల కాంతి కదా, మరి ఈ కాంతి ఎక్కువ అవ్వాలి కదా, మరి ఇంకా ఎక్కువ వెలుగు ఉండాలి కదా అని అంటే, ఆ సూర్యుడినేమో మనం చూడగలము, ఈ అప్రాకృతమైన సుదర్శన చక్రము కాంతినేమో మనం చూడలేము. కనుక ఇదేమో మనకు కనపడదు. ఆ కనపడే సూర్యుడిని అడ్డుపెట్టింది కనుక ఆ సూర్యుడు కనపడలేదు. అలాగే పరమాత్మ తత్వము దగ్గరికి పోతే ఆయనకు తెలుసు. యుగపత్ సర్వతం సర్వం వేదితం, మొత్తం ఒకేసారి ఆయన తెలుసుకోగలడు అంతా కూడా. మరి ఆయన ప్రభావం ఆయన చెప్పగలడు, కానీ మనం తెలుసుకోలేం, తెలుసుకునే స్థితి మన దగ్గర లేదు. అలాగే పరత్వము ఆయనకు తెలుసు, సౌలభ్యము ఆయనకు తెలుసు. కాకుంటే మనకి అవగాహన కోసమై పెద్దలు ఇలా చెప్పుకుంటూ వచ్చారు. అది ఆ యామునాచార్యులు వారు అక్కడ, వేదాంత దేశకులు వారు ఇక్కడ చెప్పారు. ఈ గొప్పతనాలు కూడా మనము గ్రహించి, మనము అవగాహన చేసుకొని, మనము మన మనసులో పెట్టుకొని చెప్పవచ్చు ఇతరులకు కూడా. ఇది ఒకసారి ఇలా జరిగింది పెదముత్తివిలో. ఒక సైంటిస్ట్ ఒక ఆయన అక్కడే ఆ ఊర్లో వాడేట, ఆయన బెంగళూరులో ఉద్యోగం చేసేవాడు. ఆయన కూడా మహావేదాంతి, అద్వైతి. సరే ఆయనతో మాట్లాడించాలని ఆయన వచ్చినప్పుడు చెబితే, సందర్భవశాత్తు 2 శ్లోకాలు చెప్పాను నేను. కళ్ళు తిరిగిపోయినాయి ఆయనకి. ఇది నా ప్రతాపం కాదు, అమ్మో ఏమిటండి బాబు మీ వైష్ణవాచార్యులు ఎంతెంత మహాపురుషులు ఉన్నారు, యామునాచార్యులు, వేదాంత దేశకులు, బాబు బాబా శ్లోకాలు చెప్పండి నేను రాసుకుంటానన్నాడు ఆయన. అంటే నేను అన్నాను నవ్వుతూ, మీ వైష్ణవాచార్యులు కాదండి, మన అనండి, మీరు వైష్ణవులేను, మీది శంకర దర్శనమైనా సరే ఆయన కూడా నారాయణ పరత్వమే చెప్పాడండి. శంకరుడు కూడా నారాయణ పరత్వమే చెప్పారు. శంకర భగవత్పాదుల వారు కూడా అంటే ఆయన నవ్వుకున్నాడు, నిజమేనండి, ఆయన ఒక దర్శనం దగ్గరే కానీ మీకు మాకు తేడా, ఏదో ఐక్యమైపోతాడని మేమనుకుంటాము, కాదండి ఒక లోకం ఉందని మీరు అంటుంటారు, సరే అదంతా అవతలది కదలే అని ఆయన ఆనందపడ్డాడు, రాసుకున్నాడు. అలా ఇది ఒక స్థితి మనకి మన పూర్వాచార్యులు, ఆళ్వార్లు అనుగ్రహించారు. ఆ మార్గములో ఉన్న మనము ఎంత అదృష్టవంతులమో ఒకసారి ఆలోచన చెయ్యండి. ఇక్కడ గోదమ్మ కూడా చెప్పింది,
ఒక మాట పరమాత్మను గురించి చెప్పేటప్పుడు నారాయణుడు అని పరత్వాన్ని చెప్పింది, నారాయణనే నమక్కే అని. ఆ వస్తూ వస్తూ చివరికి వచ్చి వచ్చి వచ్చేటప్పటికి ఆయనలో పరత్వం కాదట కనపడుతుంది, ఈ వాత్సల్యం కనపడుతుంది, వ్యామోహం కనపడుతుంది ప్రాణుల మీద, జీవుల మీద, భక్తుల మీద, గోపికల మీద. అందుక ఆమె అంటది మాలే అన్నది ఆయన ఒక పాశురంలో సంబోధన. మాలే అంటే ఆశ్రిత వ్యామోహము, అది ఒక పిచ్చి అన్నారు. అంతే పిచ్చి ప్రతివాడికి ఉంటుంది కదా, ఎవడికి వాడికి, ఎవడు పిచ్చి వాడికి ఆనందం లోకంలో వాడుక, అది ఒక పిచ్చి అంటే దానికి అదే పేరిక. ఆ భావాన్ని తెలుసుకోండి. మాలే అంటే ఇంతకు ముందు వరకే మేమేదో నీకోసం పెద్ద శ్రమ పడి వచ్చామనుకున్నామయ్యా, ఏదో పడుకున్నాళ్ళని లేపుకుని రాత్రి రాయనక రప్పనక ముళ్ళల్లో తిరిగి తుప్పల్లో తిరిగి అలా వచ్చి ఆ ద్వారపాలకులను లేపి, నందుడిని లేపి, యశోదని లేపి, ఆ బలరామ స్వామిని లేపి అంటూ మేమేదో చేసిన పెద్ద ఘనకార్యం నీ దగ్గరకు రావటానికి అనుకున్నాం స్వామి. అయ్యయ్యో అసలు నీకు మా మీద ఎంత ప్రేమ ఉన్నదయ్యా, అసలు ఉన్నది మొత్తం ప్రేమే. ఎంతేమిటి మొత్తం ప్రేమేనయ్యా అంటే వాళ్ళు అన్నారట, ఆ స్వామి అన్నాడట, ఏంటి ఓ తెగ పొగిడేస్తున్నారు, ఎలా తెలిసింది మీకు, అయ్యో పిచ్చివాడా ఇది కూడా తెలీదా నీకు, మణివన్నా నువ్వు నీ శరీరం ఏమిటయ్యా, మణివర్ణుడవు నీవు, మణి ఏది ఒక మణి ఉంటే అది ఎలా ఉంటుంది, మొత్తము ప్రతిబింబం దాని లోపల ఉన్నది కూడా కనపడుతూ ఉంటుంది ఏమున్నదో. మనం ఇప్పుడు ఉదాహరణ చెప్పుకోవాలి అనుకుంటే ఈ రోజుల్లో చెప్పుకోవటానికి మణులు ఎట్లాగో మనకు దొరకవు కదా, ఉదాహరణలు చెప్పుకుందామన్నా ఈ గాజు పాత్రలు ఉంటాయి, ఈ గ్లాసులు ఇలాంటివి గిన్నెలు, ఆ గాజు గ్లాసులో ఒక ద్రవము ఒక నీళ్లు పోసామనుకోండి, ఓ ద్రాక్ష రసము ఒక నీళ్లు పోసామనుకోండి, అది ఎంతవరకు వచ్చిందో తెలిసిపోతుంటుంది బయట. అదే ఒక స్టీలు గ్లాసులోనో లేదు ఒక ఇత్తడి గ్లాసులోనో పోస్తే తెలియదు బయటికి, గాజు దాంట్లో మొత్తం మనకు తెలుస్తుంటుంది అది నిండిపోయి ఉన్నట్లుగా. నిండా పోస్తే నిండిపోతుంది కదా, నువ్వు మణివర్ణుడు అయ్యా అలా ప్రతిబింబించి నీ లోపల ఉన్నంత ప్రేమే మా మీద అని చెప్పింది ఆ తల్లి. ఇదిగో ఇది పెద్ద పెద్ద వాళ్ళందరూ చెప్పారు, సీతమ్మ కూడా చెప్పింది రావణాసురునితో, నీవు రామునితో స్నేహం చేయమన్నది ఆమె. రాముడు శరణాగత వత్సలుడు సుమా, నువ్వేం శరణని కాళ్ళ మీద పడవసరలా, స్నేహితుడుగా వెళ్ళు చాలు, ఆయన రక్షిస్తాడు అంటది అమ్మ. శరణాగత వత్సలుడు రాముడు అని చెప్పింది తల్లి. కరిగిపోతాడట శరణ అంటే చాలు, కరిగి 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 నీరైపోతాడు రాముడు. అలాగే కృష్ణుడు కూడా ఆశ్రితులోనంటే అసలు ముందే మొత్తం లోపల నీరై ఉంటుంది, అది మొదలే నీరు అసలు ఆయనలో ఉండేది. వాత్సల్యము ఈ సౌశీల్యము ఈ ప్రేమ ఈ వ్యామోహము తప్ప, ఆశ్రిత వ్యామోహం అటు ఈయంది, ఆశ్రిత వాత్సల్యం అటు రాముడిది. అంటే తప్పులు చూడడు ఆయన. విభీషణుడు వచ్చినప్పుడు వీళ్ళందరూ కూడా రకరకాలుగా చెప్పారు తప్పులు, అది కూడా వస్తుంది చెప్పుకుందాం తర్వాత. కానీ దోషో యజ్ఞపి తస్యస్యాత్ అన్నాడు రాముడు. దోషాలు ఉన్నాయంటారా, ఉన్నాయండి. అసలు దోషాలు ఉన్నవాడిని రక్షిస్తేనే నా గొప్పతనం, అసలు నాకు కావాలయ్యి నే దోషభోగ్యుడిని అన్నాడు ఆయన. అలాంటి వాడు భగవంతుడు, లేకుంటే ఈ జీవులు ఈ ప్రకృతిలో పడి కొట్టుమిట్టాడుకుంటూ ఉంటే ఆయనకి ఏం పనండి, వీటికి కాళ్ళు చేతులు శరీరములు ఇచ్చి తను సేవించడానికి ఆ వేదాన్ని ఇచ్చి అది తెలియకపోతే తానే వచ్చి చెప్పి ఆ తర్వాత ఇంకా అవతారాలుగా వచ్చి మనలో ఒకడుగా తిరిగి మన లోపల ఒకడుగా ఉండి ఏమిటిదంతా, ఇన్ని గుళ్ళెందుకు, ఇన్ని గోపురాలు ఎందుకు, ఇదంతా ఎందుకు, అంతా ఒకటే అయినా ఎందుకు అని అంటే పెద్దలు చెప్పారు, ఎందుకంటే ఒక దొంగ వచ్చి ఒక ఊర్లో దూరితే అతన్ని పట్టుకోవటానికి ఊరు చుట్టూ కాపలా పెట్టేస్తారట పోలీసులు మొత్తం, ఎందుకని అంటే వాడు ఎటు నుంచి బయటికి రావాలన్నా పట్టుకోవటానికి. ఈ జీవుడు కూడా దొంగే, ఏమిటి దొంగ, భగవంతుని సొత్తీడు ఈడు, తన సొత్తునే దొంగిలించుకుని పరమాత్మ సొత్తునే ఈడు దొంగతనం చేసేసి నేను నావాడిని ఇది నాది అనుకుంటున్నాడు.
నువ్వు కాదురా నీ వాడివి కాదురా అని చెప్పడానికే అటు ప్రక్కన ఒకటి ఇటు ప్రక్కన ఒకటి కొన్ని వేలు లక్షలు కోట్ల దేవాలయాలతో కోట్ల దేవుళ్ళ పేరుతో ఆ పరమశివుడని ఒక్కొక్కడికి శివుడే ఇష్టం నువ్వు ఎంత చెప్పినా ఒక్కొక్కరికి అమ్మే ఇష్టము నాకు ఆరోపమే ఇష్టం అంటారు ఒక్కొక్కరు పోతురాజు ఇష్టం ఒకరికి పులివేర ఇష్టం పోలేరమ్మ ఇష్టం నీకు ఏది ఇష్టమైతే అదే కొలుసుకో అంటూ చక్కగా భగవద్గీతలు చెప్పాడు ఆయన. యోయో యాం యాం తనుం భక్త శ్రద్ధయార్చితుమిచ్చతి తస్య తస్య అచలాం శ్రద్ధాం తామేవ విదధామి. ఏ రూపంలో కొలిసినా చేరేది నాకేనయ్యా, నదులన్నీ సముద్రంలోకి పోయినట్లు సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి, నువ్వు ఎవడికి చేస్తే ఆ లోపల ఉన్న వాడికే వెళ్తుంది అది, కనుక అది నాకు తెలుసు వాడికి తెలియకపోయినా కావలసింది ఇస్తూ ఉంటాను అంటాడు. ఇందుకోసం అంటే ఇన్ని రూపాలు ఇన్ని ఆలయాలు ఇన్ని గుళ్ళు ఇన్ని గోపురాలు ఇన్ని చిత్రపటాలు ఎన్నెన్నండి, ఇప్పుడు ఎంత తీసుకొచ్చాం మనము, ఆ గ్లాసులలో కూడా ఏది ఉంగరాల్లో తెచ్చుకున్నాం, ఆ రకరకాలైనటువంటి వాటి మీద కూడా చిత్రించి మరీ చూపిస్తున్నాం, ఇంత రూపాన్ని దర్శించడానికి చేస్తూ ఉన్నాం, అలా ఏమిటయ్యా ఇదంతా అంటే ఆయన వ్యామోహము. అదిగో అలాంటిది సుమా ఈ దయ అనేది కూడా, దీనిని ఇంత అని మనము కొలవటానికి సాధ్యం కాదని వేదాంత దేశకుల వారు చెప్పారు. అదిగో అంతటి దయను చూపించాడు ఆ యశోదమ్మ యందు. లేకుంటే ఆ కట్టేసిన తర్వాత నువ్వు పో వెళ్ళగలిగితే వెళ్ళరా అని కేకలేసి వెళ్ళింది ఆ తల్లి. కానీ ఎంతసేపు ఉంటుంది అది ఆ కోపం ఆమెకి, ఆ పోనాయి మా మరుదిన్ నడువే, 6 నెలలకు లేచాడు ఈయన మళ్ళీ ఈ సేద తీర్చేటప్పటికీ. ఆ వాత్సల్యముల ఆ వ్యామోహము అలా పడేసింది ఈయన్ని. ఆ లేచిన తర్వాత మళ్ళీ యశోద భావం వచ్చేసిందట. యశోద ఏమిటి, ఇంతకుముందు వరకు చూసి అయ్యో అనుకున్నవాడల్లా, ఆహా ఎంత అదృష్టవంతురాలు ఎంత భాగ్యవతి ఆమె కట్టేసింది. ఆ తర్వాత వెళ్ళాడు, ఆ రోజు లాక్కుంటూ పోయాడు. అక్కడ ఒక జంట మద్దులు మొదలు ఒకటి రెండు వైపులు పెరిగినాయి. వాళ్ళు కుబేరుని కొడుకులట, నలకోబరుడు మణిగ్రీవుడు, ధనవంతులు వాళ్ళు. వాళ్ళ ధనమదం ఎంతవరకు వచ్చిందంటే ఆ స్త్రీలను వెంటేసుకుని తిరుగుతూ ఆ నీళ్ళలో స్నానాలు చేస్తూ నారద మహర్షిని ఎగతాళి చేశారట వాళ్ళు గౌరవించలా. ఈ ధనవంతుడికి మందేమిటి అని అంటే దరిద్రమట, ఏదైనా కూడా వాడికి ఆ రోగం తగ్గదు. ధనమదం అది తగ్గాలంటే అది పోవాలి, అందుకని మద్ది చెట్లులాగా పుట్టండిరా అని చెప్పి తిట్టాడు. మా మరుదిన్ మరుదిన్, మరు అంటే ఆ వృక్షము తమిళంలో, అలా మరా మరా అంటే వృక్షము. ఆ వృక్షాలైపోమన్నాడు ఆ ఇద్దరిని, వృక్షాలైపోయారు వీళ్ళు. అప్పుడు బ్రతిమలాడితే శ్రీకృష్ణ స్వామి ఇలా వచ్చి మీ శాపాలు తీరుస్తాడు అంటే ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నారు. ఆయన ఈ రోలును కింద పడేసి లాక్కుంటూ వెళ్ళిపోయి ఆ మధ్యకి వెళ్ళి దాన్ని పట్టించాడు. పట్టించేటప్పటికీ పెట్ట 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 ఆ పెద్ద పెద్ద మాతలతో ఉరుములు మెరుపులు పిడుగులు లాగా వచ్చిన ధ్వనులు వెలుగులు పడిపోయి చెట్లు చక్కగా వాళ్ళ రూపాలు వాళ్ళకి వచ్చినాయి. ఈ ప్రార్థన చేశారు వాళ్ళు ఏమిటి, నీ పద్యం అవళ్ళు ఆలకించు చెవులను నిన్నాడు అక్యంబులలో, మా ఇంద్రియాలన్నీ కూడా నీ సేవ చేసుకునేటట్లు ఇయ్యవయ్యా స్వామి అని ప్రార్థన చేశారు. ఇక ఈ మాతలకి రా వస్తూ ఉన్నారు వీళ్ళందరూ, వాళ్ళు అదృశ్యమైపోయారు. ఎప్పుడైతే ఈ మాతలు ఇవి వినపడినాయో గుండె జల్లు మంది ఒక్కసారి యశోదమ్మకి, అమ్మో నా కొడుకు ఏమైపోయాడో, అయ్యో పిచ్చిముఖం వేసుకుని చూశాడు, నేను నా చేతులు ఇరిగిపోను నేను ఆయన కట్టేశాను అని తనని తాను తిట్టుకుంటూ ఉరకలు పరుగులు కాళ్ళ కడ్డం చీర పడుతూ ఉంటే పడుతూ లేస్తూ వచ్చేసింది. ఎక్కడా ఎక్కడా ఎక్కడరా కృష్ణా అంటూ వచ్చి పడిపోయింది. ఆ భావాన్ని కూడా అనుభవించాడు ఈయనే. మళ్ళీ ఆ భావాన్ని కూడా తెచ్చుకొని భగవంతుని విషయంలో నమ్మాళ్ళు వారు అనుభవిస్తూ ఉన్నాడు. ఇలా ఇట్లా ఆపద సహన ఆక్రోశము అంటారట దీన్ని.
ఆయనకేదో ఆపద వచ్చేసింది, నేను ఇలా కట్టేశాను, దాన్ని వాడు ఓర్చుకున్నాడు అయ్యో అని ఆక్రోశం పెడుతూ కేకలేసుకుంటూ వచ్చేస్తుంది. ఆ స్థితి ఎందు యశోదాదేవి కంటే కూడా ఎక్కువ ఆమెతో సమానము, ఒక్కొక్కసారి ఎక్కువగా కూడా ఆ భావం ఈయనకి వస్తూ ఉన్నది అన్నారు. అలాంటి భావమట. ఇక అన్నీ విడిచిపెట్టేసి ఏమిటి అన్నీ అంటే ఇతర విషయ త్యాగపూర్వక సిద్ధోపాయ స్వీకారము, అంటే భగవంతుడే రక్షకము అని భావించడం. మనము అంటాం ఓ దేవుడా నీవే దిక్కని, రెండు చేతులు ఎత్తి పెడతాం, కానీ అంత మాత్రమే కాదు ఇతర విషయములను విడిచిపెట్టాలి. ఇంకా రక్షించేవి మరొకటి ఉన్నవి అనేవి విడిచిపెట్టాలి. ఆ విడిచిపెట్టేది ఎట్లా? విభీషణుడు ఇక్కడ ఈ విడిచిపెట్టడానికి చూసుకుందాం. చాలామంది అంటున్నారు, చాలా పోస్టులు పెడుతూ ఉంటారు ఏమని అని అంటే ఈయన మరి ఎందుకు వెళ్ళాడు అంటారు. నిజమే, చూద్దాం ఇక్కడ. చెప్పాల్సినవన్నీ చెప్పాడు రావణాసురుడికి, చెబితే విల్లా. ఎన్నోసార్లు ఇంటికెళ్ళి చెప్పాడు, వాళ్ళ అమ్మకి చెప్పాడు, అమ్మ ఏం చేయమంటావే తల్లి అని. కైకసి నాయన ఏం చేద్దాంరా మరి, వాడు వినకపోతే ఏం చేస్తాము, నువ్వు ఒక్కడవే మంచివాడివి అని చెప్పి ఆనాడే చెప్పాడు. నువ్వు మీరు పుట్టినప్పుడే చెప్పారు, విశ్రవో బ్రహ్మకి పుట్టారండి వీళ్ళు. ఆ విశ్రవో బ్రహ్మ దగ్గర మాల్యవంతుడు, ఆ విశ్రవో బ్రహ్మ కుమారుడు కుబేరుడు. ఆ కుబేరుడికి ఒక పుష్పక విమానం ఉంది, ఆయన తిరుగుతూ ఉంటే చూశాడు ఈయనకి కానీ సంతానం కలిగితే ఇలాంటి వాళ్ళే పుడతారనుకుని తన కూతుర్ని కూడా తీసుకెళ్ళి పరిచర్య చేయించి వివాహం చేసి అర్థించారు బిడ్డలు నిమ్మని. సరే మరి ఏమిటో అది అలా వచ్చేసింది వారికి. రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు ముగ్గురు పుట్టారు. ఆ అన్న పుష్పక విమానాన్ని లాక్కున్నాడు తన్ని రావణుడు. చాలామంది అక్కడ చెబుతూ ఉంటారు ఆ బ్రాహ్మణుడు అన్నాడు అని చెబుతూ ఉంటారు, నా జాతి బ్రాహ్మణ జాతి రామ, నీది క్షత్రియ జాతి, జాతిలో కూడా నువ్వు తక్కువ, అలాగే నాది స్వర్ణలంక, నీ అయోధ్య కూడా ఏదో సిమెంట్ గోడలో మట్టి గోడలతో కట్టింది, ఇలా అన్నాడు అని. నీ ఏంటండి రావణాసురుడిది జాతి బ్రాహ్మణ జాతి, పుట్టినటువంటి విశ్రవో బ్రహ్మ తండ్రే, తల్లి రాక్షసి, చుట్టూ ఉన్న వాళ్ళందరూ రాక్షసులే, ఏమిటి తన ఈ జాతి గొప్పతనం ఏమిటి? పని తండ్రికే పుట్టినవాడు అనుకుంటే వ్యాస మహర్షికి పుట్టిన వాళ్ళు ఆ తల్లిని బట్టి ధృతరాష్ట్రుడు పాండురాజునేమో, క్షత్రియులైతే శూద్ర దాసీతకు పుట్టినటువంటి విదురుడు శూద్రుడైపోయాడు. ఏది ఇక్కడ బ్రాహ్మణ జాతి, పైగా ప్రవర్తన అంతా రాక్షస వర్తన, అందరినీ తీసుకొచ్చి చెరబట్టటము. స్వర్ణలంక రావణాసురుడిదా, అన్నది తన్ని లాక్కున్న లంక. ఏమండి ఇవే శోకులు, ఇవే గొప్ప? అలాంటి వాడు రావణుడు ఎన్ని చెప్పినా విల్లా, ఇచ్చేసేయమని చెప్పాడు. పైగా వీళ్ళందరూ అసలు లెక్క చేయలా. అక్కడ ఒక మాట చెప్పాడు, అన్నా వీళ్ళందరూ చెబుతూ ఉన్నారు ఒక మాట చెబుతున్నా వినన్నా, అనుమానింపక నిన్ను గెలిచిన విభుండా హైహయాధీశుడు. ఒకసారి నువ్వు కార్తవీర్యార్జునుడి మీద యుద్ధానికి పోయావు గుర్తుందా? యుద్ధానికి పోయినప్పుడు నర్మదా నదిలో స్నానం చేయడానికి పోయాడట ఆయన. వస్తాళ్లే ఉండు అంటే అక్కడ సరే కాసేపు అయినా సరే ఊరికే ఎందుకు, ఆ శివుని ధ్యానం చేసుకుందామని ఆ ఇసుక శివలింగంగా చేసేసి పూజ చేస్తున్నాడు. ఆ కింద స్నానం చేస్తున్నాడట ఈ కార్తవీర్యార్జునుడు. 1000 చేతులు ఆయనకి, ఈ 1000 చేతులు అటు ఇటు అడ్డం పెట్టేశాడు ఆ ప్రవాహానికి. ఆ ప్రవాహానికి కింద భార్యలు స్నానం చేస్తున్నారు, వాళ్ళకి నీళ్లు తగ్గిపోయినాయి కనుక హాయిగా జలక్రీడలు ఆడుతున్నారు. ఈ పైకొచ్చినాయి, పైకొస్తే ఈ శివలింగం మునిగిపోయింది రావణాసురుడు పూజించేది. ఏమిటిదని చెప్పి ప్రహస్తుడిని చూసి వెంటే అక్కడ ఎవరో ఉన్నారండి బాబు, పెద్ద ఆనకట్ట కట్టినట్టుగా ఉందన్నాడు. సరే అక్కడ కేకేస్తే వచ్చాడు, యుద్ధం చేశాడు ఆయన. 1000 చేతులు 500 ధనస్సులు పట్టుకొని 500 చేతులతో 500 బాణాలు వేస్తాడు. ఈ మహాశయుడికి 20 చేతులే, 10 చేతులతో 10 ధనస్సులు పట్టుకొని 10 బాణాలే వేస్తాడు. మరి ఎక్కడ 500 వాడు ఏం గెలవగలిగాడు? కట్టేసి జైల్లో పెట్టాడు. పెడితే ఆ విశ్రవో బ్రహ్మ, పులస్త్య బ్రహ్మ ఎవరో వచ్చారు, పులస్త్య బ్రహ్మేమో తండ్రో తాతో వచ్చి సంధి చేసుకుని ప్రతిమాలు తీసుకెళ్ళిపోయారు. నిన్ను గెలిచాడుగా తెలుసుగా, నీకంటే బలం ఎక్కువేనా,
అతని నిర్జించడమే ఎటి భార్గవ కులాధ్యక్షుడు రామాఖ్యుడు ఆ 1000 చేతులు కూడా నరికి పరశురాముడిని చంపి ఆ కార్తవీర్యార్జునుడిని చంపినటువంటి వాడు పరశురాముడన్నా అంతకంటే బలం గలవాడేనా మరి ఆ పరశురాముడిని జయించిన వాడు ఈ దశరథరాముడన్నా రామునకు నీకును ఎంత అంతరము రక్షోనాథ చర్చింపుమా మరి ఆ రాముడికి నీకు ఎంత తేడా ఉందో చూడు అని చెబితే కోపం వచ్చింది త్వాంతు దిక్ కులభూషణం నడిచి ఎట్లా పుట్టావు రాను రాక్షస కులంలో ఇంత పిరికి పందవి అని చెప్పి ఒక తనుదని పొమ్మన్నాడు కాళ్ళకు మొక్కితే ఇప్పుడు ఏం చేయాలండి విభీషణుడు లంకలో ఉంటే లంక మొత్తము శత్రుశేషము ఉండకూడదని సర్వం నాశనం చేసేస్తాడు రాముడు రామ బాణాలకి ఎక్కడ ఏది ఆగదు విభీషణుడు ఎందుకు వచ్చాడు అని అంటే రావణాసురుడిని చంపించడానికి రాలా లంకని రక్షించుకుంటానికి వచ్చాడు ఆ మాట చెబుతాడు రామా నీ చేతుల్లో పెట్టా అంతా ఇక నీదే భారము ఆ లంక మొత్తము నీ చేతుల్లో ఉన్నది అన్నాడు రక్షించే భారము నీది అన్నాడు నేను అన్నీ వదిలిపెట్టేసి వచ్చేసాను సుమా మొత్తం వదిలేసా ఇక నాకు ఇతర రక్షణ అంటూ ఏదీ లేదు అని చెబుతాడు ఆయన మరి ఇతర రక్షణ విడిచిపెట్టిన తర్వాత సిద్ధ ఉపాయాన్ని స్వీకరించాడు అంటే ఒక రక్షణ కోసం ఎవడైనా ఒకదాన్ని ఆశ్రయించాలి అంటే ఎక్కడికన్నా ఎవరినైనా ఇంకా బలవంతుడిని వెళ్ళి ఆశ్రయించటమో ఎక్కడన్నా దాక్కోవటమో ఏదైనా చేయటమో మరి ఇలా చేయాలంటే రామబాణం ఎక్కడ ఆపుతుంది శత్రువు అనేటటువంటిది ఉంటే ఆగదు కాకాసురుడు మొత్తం తిరిగాడు ప్రపంచమంతా ఎక్కడ రక్షించారు ఎవరూ రక్షించలేదు కనుక ఆ ఉపాయం కూడా రక్షించేటటువంటి వాడు కూడా రాముడే అని చెప్పి రాముడి దగ్గరికే వచ్చేశాడు ఆయన ఈయన్నే స్వీకరించాడు రక్షణగా వీళ్ళు ఎంతమంది కొట్టమన్నా తిడతామన్నా ఎంత చక్కగా అసలు ఎంత భయంకరంగా అక్కడ సన్నివేశమో చూసారా వానరులందరూ కూడా ఈ విభీషణుడు వచ్చి ఆ మంత్రులతో నలుగురితో వచ్చాడు ఈ దరికి వచ్చి అక్కడ నిలబడిన చెప్పాడు రాఘవం శరణంగత అని చెప్పండి అయ్యా రామ ఆ రఘుకుల దీపకుడైన రామునికి నేను శరణాగతి చేస్తూ ఉన్నాను అని చెప్తే వాళ్ళు ఆలోచించేటప్పుడు వాళ్ళందరితో ఆలోచిస్తున్నాడు రాముడు ఒక ఆయన చెబుతాడు అసలు ఇంత ధైర్యం ఆ వీడికి అసలు ఏమనుకుని వచ్చాడు ఇక్కడికి ఇట్లాంటి దుఃఖంలో దుఃఖం అన్నకు ఇప్పుడు దుఃఖమా కష్టమా కాదా అవును ఈ కష్టకాలంలో అన్న దగ్గర ఉండాలి కానీ అన్నది విడిచిపెట్టి రావడం ఏంటి మనం దండెత్తి వచ్చాము వచ్చాం కనుక అన్నకి బాసటగా ఉండాలి అట్లాంటి కష్ట సమయంలో అన్న ఉంటే అన్నను విడిచి మన దగ్గరకు వచ్చాడు ఏదో కూటతంత్రం ఇది కనుక ఇలాంటి వాడిని ఏం చేయాలంటే వీడిని చంపాలి వజ్జతాం ఏష వీడిని చంపాలి ఎలా మామూలుగా కాదు వాళ్ళని పట్టుకొని నలుగురు మంత్రులు ఉన్నారు కదా ఒక మంత్రి తలకోసి చేతిలో పెట్టాలి ఇది చూస్తూ ఉండాలి వీడు ఆ ఇంకొక మంత్రి తెల్ల నలుగురు మంత్రుల తలలు కోసి చేతిలో పెడితే నా తల కూడా ఇట్లాగే కోసేస్తారని కుంగి కుసించి కుళ్ళి కుళ్ళి భయపడి ముందే చచ్చిపోయేటట్టు అయిపోవాలి ఆ తర్వాత ఇతడు తల నరకాలి అన్నారు ఇవన్నీ చెబుతూనే ఉన్నారు రామచంద్రస్వామికి వింటూనే ఉన్నాడు అక్కడ ఏమీ కదల్లా ఏమాత్రము కూడా ఎందుకనంటే భర సమర్పణ చేసేసాడు ఏమైనా సరే ఆయన రాముడే శరణాగత రక్షణ దీక్షా దక్షుడి రాముడు సిద్ధోపాయం అని అంటే ఎవరు కూడా ఏర్పాటు చేయకుండానే రక్షకుడట ఆయన ఇది విభీషణుడు తెలుసుకున్నాడు రావణాసురుడికే తెలియలా రావణాసురుడికి కూడా రాముడే రక్షకుడు మొన్న ఒకసారి చెప్పుకున్నాం కదా ఆ ఆంజనేయ స్వామిని కొట్టినప్పుడు రథాలు గుర్రాలు మొత్తం చూర్ణం చేసేసి ఆ చేతిలో ఒక తుంటె ఉంటే అది కూడా జారిపోయేవరకు కొట్టిన తర్వాత వాని దగ్గరికి ఏ ఉపాయము లేదు తన రక్షణకి ఏ ఉపాయము లేకపోతే సహజ రక్షణ భారం ఇయ్యిందే జీవులకి దేవుడికి ఉన్న భారం బంధం అది అడిగినా అడగకపోయినా అమ్మ ఆకలిగా ఉన్న బిడ్డకి వాడు ఏడిచినా ఇస్తుంది ఒకవేళ ఏడవకపోయినా ఇస్తుంది వాడు బాగా నిద్రపోతుంటే అయ్యో పాపం వీడు ఎప్పుడో పొద్దున్న పాలు తాగాడు అని చెప్పి లేపిస్తూ ఉంటుంది తల్లి బాధ్యత అది అలాగే రక్షణ భారత భారము భగవానుడిదే కనుక రావణాసురుడి రక్షణ కూడా ఈదేనట అదే సిద్ధోపాయం అంటే మనం ఏర్పాటు చేసుకున్నది కాదు మన రక్షణ భగవంతుడు సిద్ధమై ఉన్నాడు
ఈ సిద్ధోపాయం ఇంకా అర్థం ఏంటంటే సాధ్యం అంటే మనమేదో ఈ భక్తి చేశాను నేను, ఈ గుళ్ళు కట్టించాను నేను, ఇంత జపం చేశాను, ఇన్ని రామకోటి రాశాను, ఇంత శివకోటి రాశాను, ఇన్ని శివలింగాలు ప్రతిష్ఠించాను, నేను అమ్మవారికి ఇంత చేశాను, వారికి చేశా, వీరికి చేశా, కనుక నాకేదో ఈ రక్షణ వచ్చింది అనుకుంటావా? ఇది ఎలాంటిదేనంటే ఆ బియ్యము నీళ్లు ఇలాంటివన్నీ తెచ్చుకొని ఆ పొయ్యి కట్టెలు వెలిగించి లేదా స్టవ్ వెలిగించి గ్యాస్ అయిపోతే మళ్ళీ తెప్పించుకుని పక్కాళ్ళని అడిగి ఈ నానా సావు సచ్చి వండుకొని ఉడికి ఉడకక ఆ దాంట్లో కూరల్లో ఉప్పు కారాలు సరిపోయి సరిపోక ఏదో ఒకట్లే ఆ స్వయం పాకం ఎట్టగొట్ట చేసుకున్నాం చచ్చామని తిన్నటువంటిది సాధన. ఇది సాధ్య ఉపాయము. కానీ సిద్ధమై ఒకళ్ళు అక్కడ భోజనం పెడుతున్నారండి, చక్కగా భోజనం పెడుతున్నారు. ఇప్పుడు కూడా చాలామంది పెడుతున్నారుగా. కరోనా బాధితులకి చాలామంది ఆ హృదయం ద్రవించినటువంటి ఉదార హృదయులు వాళ్ళందరూ కూడా పెడుతున్నారు. ఊరికే కబుర్లు చెప్తమే కానీ కనీసం ఏదైనా సేవ చేయటమో ఏదైనా పెట్టడమో నీకంటే తక్కువ వాడికి పెట్టు ఎప్పుడైనా సరే. కనుక కనీసం ఇట్లాంటి బాధ్యతలైనా ఇలాంటి సమయాల్లో చేస్తే చాలా గొప్పది. ఇది అలాగే ఏదో ఒక మహాపురుషుడు భోజనం పెడుతున్నాడు అనుకోండి, అది సిద్ధమై ఉన్నటువంటి అన్నమేగా మనం ఏమన్నా అక్కడ వంట చేసుకోవాలంటే వెళ్ళి షడ్రసోపేతంగా పెడతాడు ఆయన. అదిగో అలాంటిది పరమాత్మ సిద్ధోపాయము అని అంటే మనకు ఆయన అసలు రెడీ అయి ఉన్నాడు. ఏది ఏటీఎం ఎనీ టైం మన రక్షణ కోసం ఉన్నాడు ఆయన. ఆ టైం లేదు, ఈ టైం లేదు, ఆ ఎనీ టైం రక్షించడానికి రక్షించమని చెప్పడానికి ఒకవేళ ఎప్పుడన్నా కోపం వస్తుందేమోనని ఆ అమ్మవారు కూడా అక్కడే ఉన్నది, ఆ తల్లి అక్కడ ఆయన హృదయంలో కూర్చుని ఉందట. కనుక అలాంటి వారు మనకి రక్షణ. ఇది సిద్ధోపాయము అని అంటే ఆ స్వీకారము విభీషణాల వారు ఈయన్ని సిద్ధోపాయంగా స్వీకరించారు. అలాగే నమ్మాళ్ళ వారు కూడా ఆ పరమాత్మని సిద్ధోపాయముగా స్వీకరించాడు. ఇలా స్వీకరించడంలో విభీషణాల వారితో ఈయన సమానమట. ఎలాగనంటే పాదం అడైవధన్ పాశత్తాలే మత్తవన్ పాశంగల్ ముత్తవిటు. స్వామిని పాదాలనే నేను ఆశ్రయించాను. ఆ బంధాలు అనేటటువంటివి ఏమైనా ఉంటవి ఆ మొత్తం అన్నీ కూడా నీవే తెగొట్టాలయ్యా, నేనేం చేసుకోలేను సుమా, మొత్తం నీకు సమర్పణ చేసే ఆ తంజం ఆగవే, తంజం రక్షణ నీవేనయ్యా అంటాడు ఈయన. నాకంటూ వేరే ఏమీ లేదు, నీవే రక్షణ. అలా విభీషణాల వారులతో ఈ సిద్ధోపాయ స్వీకారంలో ఆయనతో సమానమట. ఇక మరలా రామభక్తి ప్రత్యేకించి ఒక్కొక్కరు ఒక్కొక్కరు విషయంలో చెప్పినప్పుడు భక్తి విషయంలో శరణాగతి, అది భక్తి అంటే ప్రేమ. అన్నీ ఒకటే చెప్పుకుంటానికి ఏవో అక్కడ ఉన్నటువంటి కొంచెం కొంచెం తేడాతో భక్తిని శరణాగతి అనుకుంటూ ఉంటాం. సరే ఆయనది శరణాగతి అందాం, ఈయనది భక్తి అందాం. ఈ భక్తిలో సిరియ తిరువడి. తిరువడి అని అంటే ఆ భగవంతుని యొక్క పాదములు అని. ఈయన అడి అంటే కైంకర్యం అని కూడా అర్థం. సిరియ తిరువడి, స్వామికి సేవ చేయటంలో నేను చాలా చిన్నవాణ్ణి అంటాడట ఆంజనేయ స్వామి. అంటే ఏంటి, తనను చిన్నతనంగా ఆపాదించుకోవటమే, చాలా పెద్దవాడే ఈయన కైంకర్యంలో. అలాగే పెరియ తిరువడి అంటారంటే గరుడాళ్ళవాన్. ఈయన కేవలము ఒక రామావతారమునందు మాత్రమే లయించిపోయి ఉంటాడు. ఆయన అన్నిటికీ ఆయనే, అన్ని అవతారాల్లోనూ కూడా ఆయనే. ఆ చివరికి రామావతారములో వచ్చినప్పుడు భరత్వము లేకపోయినా కూడా ఆయన ఇంద్రజిత్తు నాగపాశాలతో బంధిస్తే అప్పుడు పరిగెత్తుకొచ్చాడు. ఆ గరుడాళ్ళ వారే వచ్చారు, వచ్చేటప్పటికి పాములన్నీ పోయినాయి. అప్పుడు కూడా ఆ పరమాత్మకి కైంకర్యమే అది. కనుక ఆయన పెరియ తిరువడి, ఈయన సిరియ తిరువడి. రామాలయం ఉందంటే తప్పకుండా ఎక్కడైనా సరే ఆంజనేయ స్వామి ఉంటాడు. ఆయన మీద భక్తి, ఆయనకి ప్రేమ. ఇది ఎలాంటిది అని అంటే ఎక్కడెక్కడైతే ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృత మస్తకాంజలిం అంటారు.
ఎక్కడెక్కడ రామనామం జపిస్తూ ఉంటే అక్కడక్కడల్లా ఆయన చిందులేస్తూ ఉంటాడు. కనపడి కానీ కనపడక కానీ ఎక్కడైనా సరే ఆపదలను భక్తుల ఆపదలు తీర్చటానికి ఆయన ఉంటాడు. మరి ఇక ఆయన భక్తి ఎలాగండి బయటకు వచ్చింది అని అంటే, ఆ రామచంద్ర స్వామి తాను అవతార సమాప్తమునందు నేను వైకుంఠానికి వెళ్ళిపోతూ ఉన్నానయ్యా అని అందరినీ కబురు చేశాడు. రమ్మని ఆ విభీషణుడు వచ్చాడు, సుగ్రీవ మహారాజు కొందరు వానరులతో వచ్చాడు, అయోధ్యావాసులు వీళ్ళందరూ ఉన్నారు. అందరినీ సభ చేసి పరివేష్టింపచేసి చెప్పాడు ఆయన. మహాప్రస్థానము అంటారు, అంటే ఈ శరీరాన్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోతూ ఉన్నామని చెప్పటం. ఆయన శరీరాన్ని విడిచిపెట్టాడండి చెప్తా అది కూడా. అంటే మామూలుగా మనము అంటే ఒక ఏదైనా ఒక క్యాంప్కి వస్తే ఆ క్యాంప్ అయిన తర్వాత సొంతింటికి వెళ్ళిపోయినట్టుగా ఒక ఊరు విడిచి మరొక ఊరు వెళ్ళినట్లుగా వాళ్ళందరికీ తెలుసు. మహాత్ములు వారు ఎప్పుడు ఈ శరీరాలను విడిచిపెట్టి వెళ్తారో సామాన్యులైనటువంటి మనలాంటి వాళ్ళు భక్తులు కూడా పంచ ఈ శరీరాలని పంచభౌతిక శరీరాలు విడిచిపెట్టి వెళ్ళేది చెప్పే వెళ్ళిపోతూ ఉంటారు. అలాగే పిలిచాడు అందరినీ, మహాప్రస్థానం వెళ్తూ ఉన్నాం మా లోకానికి, ఎవరు వస్తారు అన్నాడు ఆయన. నాతో పాటు వచ్చేవాళ్ళు రావచ్చు అని అంటే, మొట్టమొదట ఆంజనేయ స్వామి ఒక కౌంటర్ వేసేసాడు. స్వామి నేను రాను. ఇదేంటి అసలు రామచంద్రస్వామి మాటకు ఎదురు చెప్పడు కదా ఈయన, ఇలా చెప్పాడు ఏమిటనంటే ఎందుకు చెబుతున్నాడు చెబుతున్నాడు ఆయన. ఎందుకంటావా, స్నేహో మే పరమో రాజన్ త్వయి నిత్యం ప్రతిష్ఠిత. రాజన్, ఓ రామచంద్ర, నీ యందు స్నేహము నాకు చాలా ఉన్నది, నిత్యం ప్రతిష్ఠిత, ఎల్లప్పుడూ కూడా ఉంటుంది నీ యందు నాకు స్నేహము ఉన్నది. స్నేహం అని అంటే విడిచిపెట్టలేనటువంటిది, అదొక జిడ్డు, నిన్ను అతుక్కుపోయి ఉంటా నేను, నేను ఎక్కడ కూడా నిన్ను విడవను. కానీ వీర, ఓ వీరుడా, భక్తిశ్చ, భక్తి ఉన్నదే అది నా భక్తి భావము నా అన్యత్ర గచ్చతి, మరొక విధముగా నిన్ను చూడలేదు అని చెబుతున్నాడు. ఏమిటయ్యా దీంట్లో, అసలు ఏమున్నది దీంట్లో, భక్తి ఉందని చెప్పటమే కదా అని అంటే, ఆ సంబోధన వీర అని చేశాడట. రాజన్ అన్నాడు, వీర అన్నాడు. ప్రకాశవంతమైనటువంటి ఓ స్వామి, నీ యందు స్నేహము ఉన్నది, భక్తి ఉన్నది, నీ జిడ్డులాగా విడిచిపెట్టకుండానే ఉంటా, ప్రేమ కాళ్ళ దగ్గరే పడి ఉంటా, భక్తి అలా పడి ఉంటా నేను. కానీ నువ్వు వీరుడవు, అంటే విహి పక్షి, విహి అంటే పక్షి, ఏరయతీతి వీరహ, పక్షి మీద వెళ్ళేవాడు, పక్షివాహనుడు. ఎవరండి పక్షివాహనుడు అంటే విష్ణుమూర్తి. ఇప్పుడు నీవు ఇక్కడ నుంచి వెళ్తానంటున్నావే, అక్కడికి వెళ్ళిన తర్వాత నీవు శంఖ చక్రాలు చతుర్భుజాలతో విష్ణుమూర్తివిగా నీవు ఉంటావు. చూసారా ఒక సంబోధన ఎంతెంత గొప్పదో. వీర అంటే సామాన్యంగా ఏదో పరాక్రమం కలవాడు అనుకుంటూ ఉంటాం, నిజమే పరాక్రమం కలవాడే, కానీ ఇక్కడ సందర్భాన్ని బట్టి విహి ఏరయతీతి అంటూ అవయవార్థాన్ని ఉత్పత్తి అర్థాన్ని చెప్పుకోవాలి. విహి అంటే పక్షికి అర్థము, ఆ పక్షితో మీద గమనించేవాడు. నీవు విష్ణుమూర్తివిగా ఉంటావు అక్కడ. నా భావం ఉన్నదే అన్యత్ర నగచ్చతి, నిన్ను ఇలాగే చూస్తూ ఉంటుంది. ఎలాగో అని అంటే రాముడుగా ఇలా కోదండాన్ని ధరించి ఆ కిరీటాలు ధరించి ఇలాగే నాకు కనపడాలి. ఈ రెండు భుజములు ద్విభుజములతో కనపడాలి. అంతేకాక నాలుగు భుజాలతో నువ్వు కనపడతాను అని అంటే నేను అక్కడ నా భావం అలా ఒప్పుకోదు సుమా అంటాడు ఆయన. ఇదే అనన్య భక్తి అంటే భగవంతుని విషయములో, భగవద్ అవతారములలో, భగవద్ రూపములలో, భగవంతుని నామములలో కూడా అన్నీ ఆయన్నే గురించి చెప్పినా ఒక్కొక్క నామము ఒక్కొక్కరికి ఇష్టమట, ఒక్కొక్క గుణము ఒక్కొక్కరికి ఇష్టమట. మరి చూడండి ఎన్ని కోట్లు ఉన్నాయి గుణాలు, ఎన్ని కోట్ల నామాలు, సహస్ర నామాలు ఎన్ని. ఈ లోకంలో కూడా ఋషులందరూ కూడా ఒక్కొక్క ఋషి ఒక్కొక్క నామాన్ని ధ్యానం చేస్తూ ఉంటే విశ్వం అనేటటువంటి ఒక నామాన్ని విశ్వాయ నమః అనుకుంటూ ఒక మహర్షి లక్షల సంవత్సరాలు తపస్సు చేశాడు. విష్ణవే నమః అంటూ మరొక ఆయన, వషట్కారాయ నమః అంటూ ఇంకొక ఆయన, వేయి నామములు, వేయి మంది ఋషులు
వీటన్నింటినీ చక్కగా ఒక చోట దండగా ఒక మాలగా చేసి వ్యాస మహర్షి తర్వాత కలియుగములో వచ్చే వారికి భీష్ముని ద్వారా ధర్మరాజు చేత చెప్పించి భారతంలో లిఖించాడు ఆయన. చూడండి, మన అదృష్టము అన్ని లభ్యమైనవి కాకపోతే వాటిని తెలుసుకోలేకపోతూ ఉన్నాం. అలా ఇన్ని నామాలు ఇంకెన్ని ఉన్నాయో అంతేకాదు, ఇంకెన్ని నామాలు ఎన్ని గుణాలో ఇక్కడ ఇలాంటి వాళ్ళు ఉంటే పరమ పదములో ఉన్నారు చాలామంది అనుకుంటూ ఉంటారు. అక్కడంతా ఆనందమే. ఆ ఆనందం ఏమిటనంటే, సరే కొంతమంది కొందరికైనా తెలియటం కోసం ఇక్కడ ఒక మాట చెప్పుకుందాం. ఏమిటనంటే చాలామంది అంటారు అది ఆనందమేనా, ఇక అక్కడ ఏమి ఉండదా, మాకు వద్దులే బాబు, ఎన్ని భావాలు ఉండాలి అక్కడ, ఎందుకు అక్కడ ఒట్టి ఆనందమేనా, ఏమీ ఉండవా. చాలా సినిమాల్లో కూడా చూపిస్తూ ఉంటారు మనకి. అంటే ఆనందం తప్ప మిగిలిన బాధలు కావాలా, కష్టాలు సస్తారు కష్టాలతో. ఇప్పుడు తెలుస్తుందా కరోనాలో కష్టం అంటే ఏమిటో, ఇప్పుడు తెలిసే ఉంటుంది అందరికీ. బయటికి వెళ్ళటానికి లేదు, ఏదైనా కావాల్సింది తెచ్చుకోవాలంటే లేదు, ఇంట్లో ఉంటే ఇంట్లో ఏమన్నా లేకపోతే ఒకరినొకరు తిట్టుకుంటూ కూర్చోవటము, ఒకరితో ఒకరు కొట్టుకుంటూ కూర్చోవటము. అందరూ ఆనందంగానే ఉంటున్నారండి, నేను చూస్తూనే ఉన్నా ఆ టీవీల్లోనూ ఆ యూట్యూబ్లోనూ. పాపము ఈ సినీ స్టార్లు ఉన్నారే, లక్షలు కోట్లు సంపాదించి ఒకరికి ఒకరంట సవాళ్ళు విసురుతూ ఉన్నారంట. వాళ్ళకే మహాపురుషులు కావలసినంత ధనం ఉంది. మరి ఇప్పుడు ఏమీ లేనటువంటి వాడు ఉంటాడు, వాళ్ళు పరుపులు దిద్దుకుంటున్నారు, డబల్ కాట్లు సరి చేసుకుంటున్నారు, నీళ్లు పట్టుకుంటున్నారు, ఎంతెంత పెద్ద పెద్ద గార్డెన్లు, పెద్ద పెద్ద భవనాలు, వంటలు చేసుకుంటున్నారు, అన్నీ ఉన్నాయి వాళ్ళకి. కొబ్బరి బొండంలో మటన్ వండు, చికెన్ వండుతున్నారు. అతి సామాన్యుడికి తినటానికి గంజి లేదు, గంజిలోకి ఉప్పు కూడా లేదు. ఎంతమంది చస్తున్నారు, నానా సాగు చస్తున్నారు. ఏడి కరోనా, ఎవడికి సుఖము, బయటికి వెళ్ళటానికి గతి లేదు, ఇంట్లో ఉండటానికి గతి లేదు, ఏమైపోతుందో తెలియదు, ఇంతే అనుకుంటున్నారా. మరొక భయం కూడా ఉందండి, అయితే అయింది ఈ లాక్డౌన్ ఎత్తయ్యలేదని అంటే ఏడుస్తున్నారు. ఎత్తేసిన తర్వాత ఇంకా ఉంటుంది చూడండి దీని సోకు, గొట్లు గొట్లు పడుతుంటారు జనం. ఆ పడిన తర్వాత ఎక్కడా కరోనా, ఆ వైరస్ అదేం తెలిసేది కాదు. ఆ యంత్రాల్లో కూడా మొన్నకాయన ఎవరో టీవీలో అడుగుతూ ఉన్నాడు, అయ్యా మీరు చూశారంటే నేను కూడా చూడలేదు అంటున్నాడు ఆయన. అది కనపడేది కాదు, నేను కూడా చూడలేదు, కంటికి కాదు కదా, ఈ యంత్రాలకు కూడా కనపడతలాది లేదా అంటే ఉంది. పరమాత్మ కూడా అంతే, ఉన్నాడా అంటే కంటికి కనపడ్డు, లేడా అంటే ఉన్నాడు. నువ్వు కరోనాను చూడు, ఎక్కడుంటుందో తెలియదు, ఏ కొట్టుకెళ్ళి ఏం కొందామో తెలియదు. ఆ భయం లేనాడు ఎప్పుడు తిరుగుతూనే ఉంటాడు. తెలిసి తెలియని వాడికి ఏడు పంత, జ్ఞాని ఎప్పుడు సుఖపడతాడు, మూర్ఖుడు ఎప్పుడు సుఖపడతాడు, వాడికి ఏం తెలియదు, వీడికి అంతా తెలుసు. ఈ మధ్యలో వాళ్ళకి బాధ, బస్సు ఎక్కాలంటే బాధ, ఆటో ఎక్కాలంటే బాధ, ఏ సందుకు వెళ్ళాలంటే బాధ, ఏ పని ఉందంటే బాధ, ఎక్కడ తిరగాలనే భయం భయంతో, భయం భయంతో బిక్కు బిక్కుమంటూ అసలు ఎప్పుడుకి బయటపడతామో తెలియదు. ఒకవేళ బయటపడితే ఎక్కడ ఆ కరోనా భూతం కబలిస్తుందో తెలియదు. ఏ వాడిని వీడిని ఎవరిని ఎవరిని ఏమీ అనుకోనవసరంలా. ఒక్కసారి చూపిస్తూ ఉన్నది ఆ దైవం యొక్క ఆ ప్రభావం ఏమిటో చూపిస్తూ ఉన్నది ఇది. కనుక ఆ పరమాత్మ అదే ఇంత ఎక్కడ అంటే ఆనందం నుంచి వచ్చాం మనం. ఆ వైకుంఠం అంతా ఆనందమేనా, ఏదైనా కనీసం కొంచెం కలిసి ఉంటే బాగుంటుంది అని ఏదో మాటలు చెబుతున్నారు. ఆ మాటలు రాసేవాళ్ళు రాస్తున్నారు, చెప్పేవాళ్ళు చెబుతున్నారు. కొంచెం కలిసి ఉండాలంట, కొంచెం కష్టం కలిసి ఉండాలంట. ఇప్పుడు తెలుస్తుందా కష్టం అంటే ఏంటో. అందుకోసం అన్నమాట ఇది మొదలుపెట్టింది. నాబోటిగాడు ఉన్నాడు అనుకోండి, నాకేంటి, వాడు లాక్డౌన్ కాదు, ఏ డౌన్ చేసినా నేనేం బయట తిరిగేవాడిని కాదు, ఓ సినిమా లేదు, ఒక షికారు లేదు, నా వయసు కూడా 66, నడుము నాది పడిపోయింది, ఎప్పుడు కూర్చొని ఆ పుస్తకాలు చదివి చదివి స్ట్రక్ అయిపోయి నేను, డాక్టర్లు చెప్పారు దీనికి మందు లేదు బొమ్మన్నారు, నా శరీరానికి అయితే మందు లేదు, ఆ రోగాలకు మందు లేదు, బయటికి వెళ్ళి అసలు నేను వెళ్ళే పని లేదు, అన్నీ మామిడి తెచ్చి పెడుతుంటుంది హాయిగా. వాళ్ళది కూడా మంచి బలమైనటువంటి ఫుడ్ అండి అది, విటమిన్స్ అన్నీ కూడా హెర్బల్ లైఫ్ ఆ ఫుడ్ అది చాలా బలమైంది పెడుతూ ఉంది. మా ఇద్దరికి కలిసి ఆ ఫుడ్ ఆవిడ తయారు చేసి పెట్టేటటువంటిది 30,000 అవుతుంది.
ఇది వాళ్ళే వాళ్ళు తెచ్చుకుంటున్నారు పెడుతున్నారు, నేను తింటున్నా, నేనేమి రూపాయి పెట్టేది లేదు, నాకేదో పెన్షన్ వస్తూ ఉంటే ఆ పెన్షన్లో కూడా కోతలు పెట్టుకున్నారు, సరే కోసుకొని అనుకున్నా ఏదో ఒకటి అలా అయిపోతూ ఉంటుంది. అవన్నీ పక్కన పెట్టి అసలు నేను వాటిని గురించి ఆలోచించడము లేదు. ఆ వచ్చేది భగవంతుడి దయ. నేనేమన్నా చదువుకున్నాడు ఏడ్చినాడినా గొడ్లు కాసుకున్నాడని ఎప్పుడు నాకు పెళ్ళైన తర్వాత వివాహం విద్య నాశాయ అని ఒక సామెత, కానీ అలాంటిది ఆ వివాహంతోనే విద్యారంభం కరిష్యామి అన్నా నేను. ఆ మెట్రికులేషను ప్రైవేటే, భాషా ప్రవీణ ప్రైవేటే, అన్నీ అలా చేసుకుని ఏదో సంపాదించుకుని ఆ దైవం ఇచ్చాడు, మళ్ళీ సంపాదించుకుంటే మళ్ళీ నాకు వచ్చి పడుద్ది అది ఆ కరోనా పట్టుకున్నట్టుగా. దైవం ఇచ్చాడు, ఏ సమయానికి ఎప్పుడు ఏది కావాలో ఇస్తున్నాడు. ఇప్పుడేం బయటకు వెళ్ళే పని లేదు నాకు, నాకు ఆ తేడా తెలియట్లా అసలు, ఈ కరోనా తేడా నాకేం తెలియట్లా అసలు, హాయిగా కూడా ఉంది ఒక రకంగా చెబితే. చక్కగా రెండు పూటలు చెబుతూ ఉన్నాను, మా వాడు పెడుతూ ఉన్నాడు మా అబ్బాయి, హాయిగా చెప్పుకుంటూ ఉన్నా, ఆనందంగా ఉన్నా నేను. కానీ అదే ఆనందము, భగవంతుని ధ్యానమే ఆనందము, అది కావాలి. ఆ వైకుంఠ లోకంలో ఏమిటండి ఆనందము అన్నారా, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క గుణాన్ని నా గుణం గొప్పదంటే నా గుణం గొప్పదని ఒక్కొక్కసారి కొట్టుకోవటం కూడా కొట్టుకుంటారట. నా గుణం అంటే భగవంతుడి గుణాలని వీళ్ళు వీళ్ళు అభిమానించిన గుణము. ఒకరు జ్ఞానం గొప్పది, ఒకళ్ళు శక్తి, ఒకళ్ళు ధైర్యము, ఒకళ్ళు సాహసము, ఒకళ్ళు దయ, ఒకళ్ళు వాత్సల్యము. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం అంతులేవని, ఒక్కొక్క గుణానికి అంతులేవు. ఎలా చెప్పారు ఈ ఆమరాచార్యుల వారు, ఎలా చెప్పారు వేదాంత దేశకుల వారు అని అంటే, అదిగో ఆ నిత్య సూర్యుల యొక్క జ్ఞాన లవలేశాలు ఇలా ప్రసరిస్తూ ఉంటే అప్పుడు వాటి ద్వారా ఇవి అర్థమవుతూ రచన చేస్తూ ఉంటే మహాపురుషులు వాళ్ళు కవిత్వాలు చెబుతూ ఉన్నారు. శ్రీయస్పతి కవిని నేను అంటాడు నమ్మాళ్ళవారు, శ్రీయస్పతి కవి అంటాడు ఆయన. చాలామంది ఆస్థాన కౌలం మేమని, కవి సార్వభౌములము మేమని, ఇంకా రకరకాల బిరుదులు వాళ్ళిచ్చారు వీళ్ళిచ్చారని పరమానంద పడిపోతూ ఉంటారు. శ్రీయస్పతి కవిని నేను అన్నాడు ఆయన. సరే నా దగ్గర ఉంది ఒక దురద, నాకు ఉంది ఒక కండూతి, ఏమిటనంటే శ్రీయస్పతి పండితుడిని నేను. నేను ఎలాగో కవిని కాలేదు కనుక నేను శ్రీయస్పతి పండితుడిని, ఆయన గురించే తెలుసుకుంటా, ఆయన గురించే చెబుతా. ఎంత తెలిస్తే అంత, ఆ మొత్తం తెలవాలని ఏముందో తెలిసేది కాదు, ఎవరికీ తెలియదు. ఆ యామరాచార్యులు వారే చెప్పారు, కో మధ్యతో రణు పిలవాచల యోర్ విశేష అన్నాడు ఆయన. అయ్యా నువ్వు భగవంతుడు అనేటటువంటి నీ యొక్క ఆ మహిమ అని ఒక సముద్రంలో పడితే ఒడ్డునుంటే గొప్ప, అణువు చిన్నది పర్వతం పెద్దది, సముద్రంలో పడితే రెండు మునిగిపోతాయి, ఈ తేడా ఏంటి? అలాగే ఆ భగవంతుని యొక్క ఆ మహిమలో నేను ఏదో కొంచెం దాంట్లో నాది కూడా కొంత వీరితో కలిసి నేను శ్రీయస్పతి పండితుడే. ఇంకా చెబుతా, మా ఊర్లో ఒక ఆయన ఉండేవాడు, తాత తాత నీ పొలం ఎంతరా అని అడిగితే, మా అన్నయ్య గారు అబ్బాయి పొలంతో కలిసి 70 కుంటలు అనేవాడు. వీడిది ఎంత అంటే 1 కుంట, వాళ్ళ అన్నయ్య గారు అబ్బాయిది 69 కుంటలు. మా చచ్చిన చెప్పేవాడు కాదు, నీ ఎంతరా పొలం అంటే నాది ఎంత ఒక కుంట అని చచ్చిన అనేవాడు కాదు, మా అన్నయ్య గారు అబ్బాయితో కలిసి 70 కుంటలు అనేవాడు. అలాగే ఆళ్ళవాళ్ళు ఆచార్యులు మహాపురుషులు ఇచ్చిన మార్గం ఇది. 5గురు ఆచార్య పురుషులు నన్ను అనుగ్రహించారని చెబుతున్నా, ఇంక ఎందరో ఆచార్యులు అజ్ఞాత జ్ఞాపనం చేసిన వాళ్ళందరూ అనుగ్రహించిన ఈ విద్య, ఈ పాండిత్యము, నేను కూడా వాళ్ళతో కలిసి నేను శ్రీయస్పతి పండితుండే, నాకు మాత్రం ఏంటండి లోటు? కనుక అలా ఆనంద లోకం అది. ఆ లోకములో ఇలాంటివేం లేవు, కరోనాలు లేవు, కంగారులు లేవు. అసలు ఇటుకి ఎంతో దూరము ప్రకృతి దుస్పర్శ వికారతరము అన్నాడు ఆ పింగళి సూరను. ఒకసారి చెప్పుకున్నాగా ఈ ప్రకృతి యొక్క స్పర్శ అనేదే లేనటువంటిది, అది ఆనందమయ లోకం అది. ఆ గుణములను వారు ఒక్కొక్కరు ఒక్కొక్కరు అలా నాది నాది అనుకుంటూ చెప్పుకుంటూ వింటూ తిరుగుతూ తిరువాయుమలు చెప్పుకుంటూ భాగవతం చెప్పుకుంటూ ఇలా తిరుగుతూ ఉంటారట. భగవంతుని గాథలు ఎన్ని ఉన్నాయో ఇక్కడ మనం తెలుసుకోలేకపోయినా అన్నీ చెప్పుకుంటూ అంతటి జ్ఞానము వస్తుంది అక్కడ. అలాంటి ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు అక్కడ. ఆ లోకమది ఆనందమయ లోకము. అక్కడి వాడు వీరుడు, ఆ గరుత్మంతుని మీద ఉండేటటువంటి వాడు, స్వామి నాకేమిటో నీ రూపమే కావాలి అంటాడు ఆంజనేయ స్వామి.
అయ్యో అలాంటిది అన్నమాట ఆ భగవంతుని యొక్క ఆ రూపం ఇలాంటి దాంట్లో పడిపోయామంటే ఇక్కడ చాలా ఉదాహరణలు వస్తాయండి ఇక చెప్పడానికి. ఏమి ఆగది ప్రవాహం ఇది ఈ రూపం మీద వెళ్ళటానికి. సరే ఇలా చెప్తే ఆయన ఆ రూపము ఈ రూపమే నేను చూడగలుగుతాను అన్నాడు ఆయన. దాంట్లో మరి ఈయన ఏమిటంటే కర్పారి రామ పిరానై ఎల్లాల్ మత్తుం కర్పరు అంటూ చెబుతాడు ఈయన. కర్పార్ ఇరామ పిరానై, ఇరామ పిరాన్ అంటే రాముడు అంటానికి ఈ అనే ఒకటి చేరుస్తారు ఆ తమిళంలో పదానికి ముందు. ఇరామన్ అంటే రాముడు అంటే ఇరామన్, రామానుజులు ఇరామానుజులు అంటూ ఉంటారు వాళ్ళు. ఆ ఈ ఒకటేదో వస్తుంటుంది మనకు కూడా మన భాషలోనూ ఉంటాయి కొన్ని పదాలు. పదాలు చూస్తే మనము స్కూలు అంటే కొందరు ఈ స్కూలు అంటారు, ఈ చేర్చి కొన్ని పదాల్లో మనకి. అందుకే మన భాషలన్నీ కూడా ఒకే కుటుంబము అని అనటానికి ఒక ఆధారము ఉన్నది అన్నమాట. కనుక ఆ నేర్వాలి అనుకున్నవాడు ఎవడైనా, ఏదైనా అభ్యాసం చేయాలి అనుకున్నవాడు ఎవడైనా రామపిరానై, ఆ రామపిరాన్ ఆ చక్రవర్తి తిరుమహనార్ దశరథ చక్రవర్తికి కుమారుడు అని చెప్పి గౌరవిస్తారు. ఈయన అలా పిలుచుకుంటారు ముద్దుగా. చక్రవర్తి అంటే ఆటుపోట్లకి ఓర్చుకుంటాడు, కానీ చక్రవర్తి కుమారుడైతే ఓర్చుకోలేడు ఆటుపోటులకు. అదిగో అటువంటి అది నేర్చుకుంటున్నా నేర్చుకునేవాడు ఎవడైనా ఆయన్ని గురించి అభ్యాసం చేస్తాడంటే రామకథ ఆ రామాయణమే అభ్యాసం చేస్తాడు అంటాడు ఆయన. నే రానని ఆయన ఎప్పుడైతే కౌంటర్ వేశాడో ఒక ఇద్దరిని ముగ్గురిని ఆయనే వద్దని చెబుతాడంటే మైంద ద్వివుదుల్ని మీరు ఆగమన్నాడు. అలాగే జాంబవంతుణ్ణి కూడా మీరు వద్దు అని చెప్పాడు. విభీషణుడిని కూడా వద్దు అన్నాడు, నువ్వు కూడా ఉండవయ్యా అన్నాడు. ఐదుగురిని ఉంచాడు, మిగిలిన వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళిపోయాడు సరయూ నదిలో. ఆ పుల్ల పుడికెలతో సహా వెళ్ళిపోయారు అంటారు. అంటే వాటికి ఆత్మలు ఉన్నాయి, ఈ పుల్లలు పుడికెలు వీళ్ళ శరీరాలు ఇవి మొత్తం ఇక్కడ వదిలేశారు. కానీ వివేశ వైష్ణవం ధామం సశరీర సహానుజ అన్నారు ఉత్తర రామాయణంలో. వైష్ణవం ధామం ఆ విష్ణు లోకానికి వెళ్ళాడట ఈయన. ఎలాగోనంటే సశరీర ఈ శరీరంతోనే, ఇది పంచ ఉపనిషన్నమయ శరీరం, ఇది విడిచిపెట్టేది కాదు, ఈ శరీరమే అక్కడ ఇదే శరీరం ఆయనకి. కాకపోతే అనుజులు వెంట వచ్చారు కదా సహా భరత శత్రుఘ్నులు, శంఖచక్రాలుగా ఇద్దరు మారిపోయి ఇక్కడ కూర్చున్నారట. వెంటనే శంఖచక్రాలు పెట్టేటప్పటికి ఏమయ్యాడు ఆయన, విష్ణుమూర్తి అయిపోయాడు. అదే శరీరమేగా విష్ణుమూర్తి అక్కడ అయిపోయాడు. ఆయన ఈ శరీరాన్ని ఇక్కడ విడిచిపెట్టి ఇంకో శరీరం ఏదో తొడుక్కోలా అక్కడికి వెళ్ళి. ఎందుకంటే భగవంతుని శరీరము అలాంటిది, అది ఒకసారి తెలుసుకోండి. ఇక మిగిలిన వాళ్ళ సంగతి ఎందుకు వీళ్ళని ఇక్కడ ఉండమన్నాడు అనేది చెప్పుకుందామంటే రేపు చెప్పుకుందాంలే, ఏం పర్వాలేదు. ఈరోజుకి ఇక్కడ ఆ పరమాత్మ ఆ రాముని రూపము కందులారా చూసుకుంటూ కరోనా మీద ఆ రామబాణాన్ని ప్రయోగిస్తూ ఏమీ భయం లేకుండా హాయిగా ఆనందంగా గడుపుదాం. జై శ్రీరామ్.